మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మనం డే 84 కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. సో డే 84 గా మనం తీసుకున్నట్టయితే వెర్బల్ రీజనింగ్ లో ఉన్నటువంటి సో కొన్ని టాపిక్స్ నుంచి మనకు మొత్తంగా కలిపి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని కనుగొనండి అని చెప్పి అన్నాడన్నమాట. సో అంటే భిన్న పరీక్ష నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ మనం చూద్దాం. ఆదివారం ఇచ్చాడు, సోమవారం ఇచ్చాడు, సెలవు రోజు ఇచ్చాడు, శుక్రవారం ఇచ్చాడు అన్నమాట. ఆదివారం తీసుకున్న, సోమవారం తీసుకున్న, శుక్రవారం తీసుకున్న వారంలో ఉన్నటువంటి రోజులు, ఇవి మూడు కూడా వారంలో ఉన్నటువంటి రోజులు. కానీ సెలవు రోజు అనేది సపరేట్ అన్నమాట, ఇట్ ఈస్ డిఫరెంట్ కదా. సో కాబట్టి మనం ఇక్కడ భిన్నమైనది ఏది అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు, సో మూడో ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని కనుగొనండి అన్నాడు. అంటే మళ్ళా భిన్న పరీక్ష నుంచి మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో గంట అన్నాడు, నిమిషం అన్నాడు, తర్వాత సెకండ్ అన్నాడు, కాలము అన్నాడు అన్నమాట. సో కాలము కనుక తీసుకుంటే కాలములో గంటలుంటాయి, నిమిషాలుంటాయి, సెకండ్లు కూడా ఉంటాయి. అంటే సో ఖచ్చితంగా మనకు భిన్నంగా ఉన్నది ఏది అంటే నాలుగో ఆప్షన్ మనం చెప్పచ్చా? ఎస్. సో టైం కనుక తీసుకుంటే టైంలో అవర్స్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి అన్నమాట. సో కాలంలో నిమిషాలు, గంటలు, సెకండ్స్ ఉంటాయి. కాబట్టి భిన్నంగా ఉన్నది ఏది అంటే మనం ఫోర్త్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. ఒక సంవత్సరానికి ఎన్ని అదనపు రోజులు ఉంటాయి అని చెప్పి మనకు మూడో ప్రశ్నగా అడగడం జరిగిందనమాట. సో జనరల్గా ఒక సంవత్సరము అన్నాడు అంటే అది సాధారణ సంవత్సరంగా మనం తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు మెన్షన్ కనుక చేస్తే, వాళ్ళు కనుక చెప్పినట్టయితే క్వశ్చన్లో అది లీప్ సంవత్సరమా అని చెప్పి, అప్పుడు మనము లీప్ సంవత్సరంగా తీసుకుంటాం. లేకపోతే సాధారణ సంవత్సరంగా మనం తీసుకుంటే సరిపోతుంది. ఒక సంవత్సరానికి ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే సాధారణంగా, సో సాధారణ సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉంటుంది. ఎందుకంటే 365 రోజులు ఉంటాయి కాబట్టి 365 రోజులు ఎన్ని విషము రోజులు, ఎన్ని అదనపు రోజులు ఉంటాయి అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఒక రోజు అని మనం చెప్పవచ్చు. కాబట్టి రెండో ఆప్షన్ మనకి ఇక్కడ మూడో ప్రశ్నకి సరైనటువంటి జవాబుగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. ఒక లీపు సంవత్సరానికి ఎన్ని అదనపు రోజులు ఉంటాయి? సో ఒక లీపు సంవత్సరం కనుక తీసుకుంటే లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి కాబట్టి రెండు అదనపు రోజులు ఉంటాయి, 2 extra days ఉంటాయి, లేకపోతే రెండు విషమ రోజులు ఉంటాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు సరైన జవాబు అంటే మూడో ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో ఇక్కడ ఐదో ప్రశ్న బ్లడ్ రిలేషన్ నుంచి, రక్త సంబంధాలు అనేటువంటి చాప్టర్ నుంచి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఒక ఫోటోని చూపిస్తూ కిరణ్ ఈ విధంగా అన్నాడు. సో ఏమన్నాడు అంటే, అతను మా సోదరుడి తండ్రి యొక్క ఏకైక కుమార్తెకు కొడుకు అని చెప్పి అన్నాడనమాట. ఒక ఫోటోని చూపిస్తూ కిరణ్ ఈ విధంగా అన్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కిరణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒక ఫోటోని చూపిస్తూ ఈ విధంగా అన్నాడు కిరణ్ అనేటువంటి వ్యక్తి అన్నాడు. అంటే ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి రెండో వ్యక్తి అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే అతను అనేటువంటి పదాన్ని మనం పక్కన పెడితే, అతను అంటే ఎవరు వస్తుంది? ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేస్తాడనమాట. మా సోదరుడు తండ్రి అంటే ఏం చెప్పచ్చు మనం ఇక్కడ? మా సోదరుడు యొక్క తండ్రి అని ఎవరు చెప్తున్నాడు? కిరణ్ అంటున్నాడు కదా. కిరణ్ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. మా సోదరుడు యొక్క తండ్రి అంటే మా తండ్రి అవుతాడనమాట. మా తండ్రి యొక్క ఏకైక కుమార్తె అంటే ఏమవుతుంది? మా సోదరి అవుతుందన్నమాట. మా సోదరికు కుమారుడు, మా సోదరి యొక్క కొడుకు అన్నమాట. ఎవరు? ఈ వ్యక్తి అన్నమాట. ఓకేనా? సో మా సోదరి యొక్క కొడుకు అంటున్నాడు అంటే మా మేనల్లుడు అవుతాడు. నేను కిరణ్ స్థానంలో ఊహించుకుంటున్నాను. సో మేనల్లుడు. ఎవరు మేనల్లుడు అంటే అతను అని ఎవరు చెప్తున్నాడు? కిరణ్ చెప్తున్నాడు. అంటే ఆ ఫోటోలో ఉన్నది మా మేనల్లుడు అనేది డైరెక్ట్గా చెప్పుకుంటా, సో ఇండైరెక్ట్గా చెప్పాడనమాట. సో అతను మా సోదరుడి తండ్రి యొక్క కుమార్తెకు, ఏకైక కుమార్తెకు కొడుకు అన్నాడు. మా సోదరి యొక్క తండ్రి అంటే మా తండ్రి అయిపోతాడు. మా తండ్రి యొక్క ఏకైక కుమార్తె అంటే ఏం చెప్పచ్చు మనము? సో ఖచ్చితంగా మా సోదరి అవుతుంది. మా సోదరికి కొడుకు అన్నమాట. ఏకైక కుమార్తెకు కొడుకు కాబట్టి మా సోదరి యొక్క కొడుకు అంటే మా మేనల్లుడు అవుతాడు. సో ఇప్పుడు
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మా మేనల్లుడు అని అర్థమైంది. సో నేను వచ్చేసి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనమావను అవుతాను, అంటే కిరణ్ స్థానంలో నేను ఊహించుకుంటున్నాను కాబట్టి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అయితే కిరణ్ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు? ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమో కిరణ్కి మేనల్లుడు అవుతున్నప్పుడు ఆ మేనల్లుడు వచ్చేసి అంటే ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఏమవుతాడు అంటే సో మేన మామ అవుతాడు. సో మేన మామ అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సో సెకండ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఐదో ప్రశ్నకు సంబంధించినటువంటి సరి అయినటువంటి జవాబు అంటే మనం సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఐదో ప్రశ్న యొక్క సరి అయినటువంటి జవాబు అంటే మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో ఆరో ప్రశ్న మనం తీసుకున్నట్టయితే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ, అంటే ఏ యొక్క సోదరుని తండ్రి యొక్క భార్యకు పి తల్లి అవుతుంది, ఏకి పితో గల సంబంధం ఏంటి అని చెప్పి అన్నాడనమాట. ఓకే, సో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. ఏ యొక్క సోదరుడు, సో ఏ యొక్క సోదరుని తండ్రియో, లేకపోతే మనం సో రిలేషన్స్ని కంబైన్ చేసి ఆన్సర్ చేస్తాం కదా, ఆ పద్ధతిలోనైనా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఏ యొక్క సోదరుని తండ్రి, సోదరుని యొక్క తండ్రి అంటే ఏ యొక్క తండ్రి అవుతాడు, ఏ యొక్క తండ్రి అవుతాడు. సో తండ్రి యొక్క భార్య, తండ్రి యొక్క భార్య ఏమవుతుంది, తల్లి అవుతుంది అన్నమాట. తండ్రి యొక్క భార్య తల్లి, సో భార్యకు పి తల్లి అంట. అంటే ఏ అనేటువంటి వ్యక్తి యొక్క తల్లికి పి తల్లి అవుతుంది అంటే సో ఏ అనే వ్యక్తికి పి అనేటువంటి వ్యక్తి అమ్మమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ అవుతుంది. అయితే ఏకి పితో గల సంబంధం అంటే ఏ అనే వ్యక్తి ఏమవుతాడు, మనవడో మనవరాలు అవుతుంది, కానీ పి అనేటువంటి వ్యక్తి మాత్రము అమ్మమ్మ అవుతుంది అన్నమాట. సో కాబట్టి అమ్మమ్మ అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది చూడండి, సో ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకు ఏకి పితో గల సంబంధము, ఏకొచ్చేసి పి ఏమవుతుంది అంటే అమ్మమ్మ అవుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి నాలుగో ఆప్షన్ అనేది మనకు సిక్స్త్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ యొక్క సోదరుని యొక్క తండ్రి అంటే తండ్రి అవుతాడు, తండ్రి యొక్క భార్య అంటే తల్లి అవుతుంది, తల్లికి తల్లి అంటే అమ్మమ్మ. సో ఎవరు అమ్మమ్మ అంటే పి అనేటువంటి వ్యక్తి, సో వాళ్ళ తల్లికి తల్లి కాబట్టి పి అనే వ్యక్తి ఏకి అమ్మమ్మ అవుతుంది. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. దీనికి మనం డయాగ్రామ్ వేయచ్చు, కానీ డయాగ్రామ్ వేసామంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి డయాగ్రామ్ వేయకుండా మనం ఆన్సర్ చేసే పద్ధతి తెలుసు. పాయింట్ ఈ ఫామ్, అదర్వైజ్ డైరెక్ట్ ఫామ్ అనేది ఉంది కదా, సో ఆ మోడల్లో మనం బొమ్మ వేయకుండా ఆన్సర్ చేస్తాం. ఎలా ఆన్సర్ చేస్తాం, ఈ విధంగా రిలేషన్స్ కలుపుతాం. తండ్రి, సోదరుని యొక్క తండ్రి అంటే ఏమవుతాడు అంటే ఎవరైతే ఆ మెయిన్ పర్సన్ ఉన్నాడో ఆ మెయిన్ పర్సన్లో మీరు ఫీల్ అవ్వండి. మీ సోదరుని యొక్క తండ్రి మీకేమవుతాడు, జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి ఆ ప్లేస్లో. మీ సోదరుని యొక్క తండ్రి ఏమవుతాడు అంటే మీ తండ్రి అవుతాడనమాట. మీ తండ్రి యొక్క సో భార్య అంటే మీ తల్లి అవుతుందనమాట, మీ అమ్మగారు అవుతారు. అవునా, ఇలా మనం జస్ట్ ఆ ప్లేస్లో మనం ఇమాజిన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి సిక్స్త్ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే రోగికి వైద్యం ఎలాగో అలాగే అలానే విద్యార్థికి ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే రోగికి వైద్యం ఎలాగో అలానే విద్యార్థికి ఏంటి అని చెప్పి అంటున్నాడు. రోగికి వైద్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, రోగికి వైద్యం అనేది అవసరము, రోగికి వైద్యం అనేది అవసరం. అదేవిధంగా విద్యార్థికి ఏమి అవసరము, విద్యార్థికి వచ్చేసి ఏమి అవసరం అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో రోగికి వైద్యం ఎలా అయితే అవసరమో విద్యార్థికి చదువు అలా అవసరము. కాబట్టి చదువు అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సెవెంత్ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. జనవరికి ఫిబ్రవరికి అలానే డిసెంబర్కి ఏమవుతుంది అని చెప్పి అన్నాడు. సో జనవరికి ఫిబ్రవరికి మధ్య సంబంధం ఏంటంటే జనవరి తర్వాత ఫిబ్రవరి కదా వచ్చేది. ఎస్, సో ఒక సంవత్సరంలో ఉన్నటువంటి నెలలు కనుక తీసుకుంటే జనవరి తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుంది, ఫిబ్రవరి వస్తుంది. అదేవిధంగా డిసెంబర్కి అదే విధమైన సంబంధం కలిగినటువంటి ఏ పేరు వస్తుందో చూద్దాం. జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది. ఏ విధంగా జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుందో డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది. సో కాబట్టి జనవరి అనేది మనకి ఇక్కడ సరి అయినటువంటి జవాబుగా మనం తీసుకోవచ్చు ఈ ప్రశ్నకి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే ఇక్కడ క్రమాన్ని పూరించండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి క్రమంలో అక్షరాలు ఉన్నాయి, అక్షర శ్రేణి ఇచ్చాడు, దాన్ని మనము ఏం చేయొచ్చు అంటే అంకెల శ్రేణిగా మనం మార్చివేయవచ్చు. ఏ అంటే ఒకటి, బి అంటే రెండు,
డి అంటే 4 అండ్ జి అంటే 7. సో తర్వాత క్వశ్చన్ మార్క్ అన్నమాట. 1 నుంచి 2 అంటే ఇప్పుడు చూడండి, అక్షర శ్రేణి కాస్త మనకు సంఖ్యాశ్రేణి లేకపోతే అంకెల శ్రేణిగా మారిపోయింది కాబట్టి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సంఖ్యాశ్రేణిలో చాలా మనకు డిఫరెంట్ మనకు మీడియం లెవెల్ టు హై లెవెల్ ఉన్నటువంటి లాజిక్స్ కూడా మనం చూసుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి లాజిక్స్ చాలా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో లెటర్ సిరీస్ నుంచి అలా మనకు నంబర్ సిరీస్ మనం కన్వర్ట్ చేసాము అంటే చాలా ఈజీ లాజిక్స్ ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కాబట్టి అక్షరముల యొక్క స్థానపు విలువలు కనుక మనం తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకుంటే 1 నుంచి 2 అంటే +1 చెప్పొచ్చు, 2 నుంచి 4 అంటే +2 చెప్పొచ్చు, 4 నుంచి 7 అంటే +3 చెప్పొచ్చు. ఈ లాజిక్ కనుక చూస్తే +1, +2, +3 అనేది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఇప్పుడు 7 నుంచి మన ఆన్సర్ రావాలి అంటే +4 చేయాలి. 7 + 4 అంటే 11. 11వ అక్షరం ఏంటి? కే అన్నమాట. సో కాబట్టి కే అనేది ఇక్కడ మనకు సరి అయినటువంటి జవాబు అవుతుంది. నంబర్ మన ఆన్సర్ కాదు, ఎందుకు అక్షర శ్రేణిని అంకెల శ్రేణిగా మార్చాం కాబట్టి ఫైనల్గా మనకు వచ్చేటువంటి అంకెని లేకపోతే సంఖ్యను కూడా అక్షరం రూపంలోకి మార్చాలి. ఓకేనా? సో 11వ నంబర్ని స్థానపు విలువగా కలిగినటువంటి అక్షరము మన ఆన్సర్ అనేది అవుతుంది ఈక్వేషన్లో. కాబట్టి మనం 4 ఆప్షన్ని ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ADHMS అనేది మనకి ఇచ్చేసాడు. ఏ అంటే 1, డి అంటే 4, హెచ్ అంటే 8, ఎం అంటే 13, సో తర్వాత ఎస్ అంటే 19 అనమాట. సో అక్షర శ్రేణిని కాస్త సంఖ్యాశ్రేణిగా మనం మార్చేసాం. ఇప్పుడు చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. 1 నుంచి 4 అంటే +3 పెరుగుతుంది, 4 నుంచి 8 అంటే +4 పెరుగుతుంది, 8 నుంచి 13 అంటే +5 పెరుగుతుంది, 13 నుంచి 19 అంటే +6 పెరుగుతుంది. +3, +4, +5, +6 అనేది ఇక్కడ ఉన్నటువంటి సో క్రమం అనమాట, సో లాజిక్ అనేది. ఇక్కడ తర్వాత ఏం చేయాలి? +7 అనేది మనం చేయాలి. +3, +4, +5, +6, +7 ఇక్కడ 19కి +7 కనుక చేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది. కానీ 26 అనేది మన ఆన్సరా? 26వ అక్షరం మన ఆన్సరా? 26వ అక్షరం. ఎందుకంటే 1వ అక్షరం యొక్క స్థానపు విలువను మనమే తీసుకున్నాము, 4వ అక్షరం యొక్క స్థానపు విలువ తీసుకున్నాం. ఎందుకంటే డి అనేది 4వ అక్షరం కదా, సో తర్వాత హెచ్ అంటే 8వ అక్షరం కదా. కాబట్టి ఈ నంబర్స్ ఎలా వచ్చాయంటే అక్షరముల యొక్క స్థానపు విలువలను బట్టి వచ్చాయి. కాబట్టి ఆ 26 అనేది స్థానపు విలువగా కలిగినటువంటి అక్షరాన్ని మన ఆన్సర్గా తీసుకోవాలి. జెడ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట, అంటే 4th ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కోడింగ్ డీకోడింగ్లో మనకు మిక్స్డ్ కోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సంకేత భాషలో 4, 7, 6 అనగా లీవ్స్ ఆర్ ఎల్లో అని, 8, 4, 5 అనగా ఎల్లో ఈజ్ బ్యాడ్ అని మరియు 3, 6, 9 అనగా దే ఆర్ సింగింగ్ అని అర్థం అయితే అదే భాషలో లీవ్స్ను సూచించు అంకె ఏది అని చెప్పి అన్నాడు. అంటే లీవ్స్ అనేటువంటి పదానికి కోడ్ మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీవ్స్ అనేటువంటి పదానికి మనం కోడ్ కనిపెట్టాలి అంటే ఆ లీవ్స్ అనేటువంటి పదము ఎక్కడ ఉంది, ఏ సెంటెన్స్లో ఉంది అనేది మనం చూసుకోవాలి. సో ఆ సెంటెన్స్లో మనకు లీవ్స్ అనేటువంటి పదంని గమనించిన తర్వాత అదే పదము ఇంకెక్కడన్నా రిపీట్ అవుతూ ఉంటే దాని యొక్క కోడ్ కనిపెట్టడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ సో ఒకవేళ ఆ లీవ్స్ అనేటువంటి పదం అదే సెంటెన్స్లో కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఆ లీవ్స్ అనే పదం ఏ సెంటెన్స్లో ఉందో ఆ సెంటెన్స్లో మిగతా పదాల యొక్క కోడ్స్ మనం కనిపెట్టుకుంటే అప్పుడు లీవ్స్ అనేటువంటి పదం యొక్క కోడ్ మనకు వచ్చేస్తుంది. లీవ్స్ అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 6 ఉంది, ఎల్లో ఉంది. 6, 7 అనేటివి ఇక్కడెక్కడ కనిపిస్తున్నాయా? ఎస్ కనిపిస్తుంది. 6 అనేది ఫస్ట్ సెంటెన్స్లో ఉంది అండ్ లాస్ట్ సెంటెన్స్లో కూడా ఉంది కాబట్టి దానికి ఒక కోడ్ ఇచ్చేసాను, నంబర్ 1 ఇచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్కి సంబంధించినటువంటి కోడ్లోనూ నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్కి సంబంధించినటువంటి కోడ్లోనూ కామన్గా ఉన్నది ఏంటి? 6 కదా, 6 అనేది కామన్గా ఉందన్నమాట. సో కాబట్టి 6 అనేది ఆర్ అనేటువంటి పదం యొక్క కోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్లో తీసుకుంటే ఎల్లో అనేది మొదటి సెంటెన్స్లో ఉంది, తర్వాత 2వ సెంటెన్స్లో కూడా ఉందన్నమాట. 2వ సెంటెన్స్లో కూడా ఉంది. సో ఎల్లో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు 2వ సెంటెన్స్లో ఓకే, మొదటి సెంటెన్స్లో ఎల్లో ఉంది అండ్ 2వ సెంటెన్స్లో కూడా ఎల్లో ఉందన్నమాట, అంటే 3వ సెంటెన్స్లో ఎల్లో అనేది లేదు. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. 4, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఉందన్నమాట. అంటే 4 అనేది
నాలుగు అనేది ఎల్లో అనేటువంటి పదం యొక్క కోడ్ అని మనకు అర్థమైంది కాబట్టి ఇక ఇక్కడ మిగిలింది ఏంటి ఏడు మిగిలింది లీవ్స్ మిగిలింది అంటే ఈ మిగిలినటువంటి పదానికి ఈ మిగిలినటువంటి కోడ్ అనేది కోడ్ అవుతుంది ఇప్పుడు లీవ్స్ అనేటువంటి పదానికి కోడ్ ఏమొచ్చింది అంటే మనం సో థర్డ్ ఆప్షన్ గా తీసుకోవచ్చా Yes. కాబట్టి మనకు మిక్స్డ్ కోడింగ్ లో ఒక క్వశ్చన్ గనుక ఇచ్చారు అంటే దాన్ని మరలా మనం ఇక్కడ రాసుకొని మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు జస్ట్ అక్కడే మనం ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్ అయితే జస్ట్ ఒక 3 సెంటెన్సెస్ ఇస్తాడు కాబట్టి 3 లైన్స్ ఇస్తాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఒకవేళ 2 3 మార్కులు గనుక పైన గనుక ఇచ్చినట్లయితే అలాంటప్పుడు మనం రఫ్ షీట్ పని సింపుల్ గా రాసుకొని మనం ఆన్సర్ అనేది సో చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం सो मरला मरुक प्रश्न इच्छारन्नमाट सेम अदे मोडल्लो ओक संकेत भाषलो 5 8 1 अनगा गुड्स ऑर फ्रूट अनि 8 3 7 अनगा गुड येलो रोज अनि मरियु 4 3 1 अनगा रोज अंड फ्रूट अनि अर्थम अयिते आ भाषलो सोर नु सूचिंचु अंके एदी अनि चेप्पि अन्नाडु ఇక్కడ సోర్ అనేటువంటి పదం యొక్క కోడ్ మనం కనిపెట్టాలి ఈ పదం ఎక్కడ ఉంది ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది अंत इंकड़ा को लेदनमेंट सो कब सोर अने पदम या कोड रे गुड अने पदम या कोड फैंड चेयर फ्रूट अने पदम या कोड मन फैंड चेयर सो चुदा दी पक्न पड़दा गुड अने रिपीटी सो गुड अने मन के रिपीट गुड सोर फ्रूट गुड येलो रोज ओके सैकंड सेंटेंस रिपीट ओके नो प्रॉब्लम सो इक मोदी सेंटेंस तरवा रो सेंटेंस गुड अने पदम रिपीट काबट्टी कोड रिपीट अव्वाली सो 5 8 1 8 3 7 गनुक रेंडिट्लो मात्रमे कामन गा उन्नदी 8 अंटे सो गुड अने पदानिकी कोड 8 अनेदी मनकु अर्थमैंदि नेक्स्ट तरवा फ्रूट अनेदी मनं तीसुकुंटे फ्रूट अनेदी मनं तीसुकुंटे फ्रूट अने पदम तीसुकुंटे ఇక్కడ మనకు ఫ్రూట్ ఉంది ఇక్కడ కూడా మనకు ఫ్రూట్ అనేటువంటి పదం ఉందన్నమాట నౌ ఈ రెండిట్లో అంటే మొదటి సెంటెన్స్ లో ఫ్రూట్ అనేటువంటి పదం ఉంది తర్వాత లాస్ట్ సెంటెన్స్ లో కూడా ఫ్రూట్ అనేటువంటి పదము ఉందన్నమాట సో కాబట్టి ఈ రెండు తీసుకుంటే 5 1 తర్వాత వచ్చేసి ఇక్కడ 4 3 1 అంటే ఖచ్చితంగా మనం 1 అనేది ఫ్రూట్ అనేటువంటి పదం యొక్క కోడ్ గా మనం కనిపెట్టొచ్చు డిసైడ్ చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో గుడ్ సోర్ అనేటువంటి పదం ఉంది కాబట్టి 8 1 అనేటివి కోడ్స్ ఫైనలైజ్ అయిపోయాయి కాబట్టి ఇక ఇక్కడ 5 మిగిలింది ఇక్కడ సోర్ మిగిలింది అంటే సోర్ అనేటువంటి పదం యొక్క కోడ్ ఏమవుతుందంటే ఖచ్చితంగా 5 అవ్వాలి సో కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు 12వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబుగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న सो तरवा प्रश्न मैं दूसरे 13వ प्रश्न ఈ క్రింది వానిలో మిగిలిన మూడింటి కన్నా భిన్నమైనది ఏది అని చెప్పి అన్నాడు सो अंत భిన్న పరీక్ష నుంచి మరొక क्वेश्चन इच्छा बट అక్షరాలు ఉన్నాయి అంకెలు కూడా ఉన్నాయి అన్నమాట అంటే అంటే సంఖ్యలు కూడా ఉన్నాయి అక్షరాల నుంచి సంఖ్యలు ఎలా వస్తాయి వాటి యొక్క స్థానపు విలువలు వాడుకోవడం వల్ల వస్తాయి ఆ స్థానపు విలువలను ఎలా అయినా వాడుకుంటారు వాళ్ళు సో ఆ స్థానపు విలువలను కూడుకోవడం వల్ల కావచ్చు గుణించుకోవడం వల్ల కావచ్చు లేకపోతే స్క్వేర్స్ చేసి వర్గాలు చేసి వాటి యొక్క మొత్తాన్ని తీసుకోవడం వల్ల కావచ్చు ఏ విధంగానైనా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ని మనం తీసుకుందాం సో ఫస్ట్ ఆప్షన్ ని మనం గనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ని RT360 అన్నాడు RT360 అన్నాడు అసలు వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం చూద్దాం సో RT గనుక తీసుకుంటే R అంటే 18 T అంటే 20 ఈ రెండిటి యొక్క లబ్ధం తీసుకుంటే సో 18 ఇంటూ 20 గనుక తీసుకున్నట్లయితే 360 వస్తుంది 360 వస్తుందన్నమాట ఈ విధంగా R మరియు T నుంచి 360 రావడం జరుగుతుందన్నమాట సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సంబంధం RT కి 360 కి మధ్య ఉన్నటువంటి సంబంధము ఇది అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ రెండో ఆప్షన్ మనం తీసుకుందాం రెండో ఆప్షన్ మనం తీసుకుంటే SN ఇచ్చాడు తర్వాత 256 ఇచ్చాడు అన్నమాట S అండ్ N అన్నమాట సో S N గనే తీసుకుంటే S అంటే 19 N అంటే 14 సో వీటి యొక్క లబ్ధం గనుక తీసుకుంటే 266 అనేది మనకు వస్తుంది ఓకే 266 అనేది మనకు వస్తుందన్నమాట ఓకేనా సో కానీ మనకు వచ్చేసి అక్కడ ఏమ ఇచ్చాడు 256 అనేది ఇచ్చాడు అన్నమాట అంటే సో which is not equal to 256 सो काबट्टी इक्कड़ मनकु सेकंड ऑप्शन लो तेडा उंदी फर्स्ट ऑप्शन लो ओक लॉजिक अनेदी कनिपिस्तुंदी बट सेकंड ऑप्शन लो लॉजिक अनेदी डिफरेंट गा उंदन्नमाट इंकोक ऑप्शन मनं चेक चेस्ते मन आंसर अनेदी मनमु फाइनलाइज चेसुकोवच्चु MD 52
52. M అంటే 13. సో D అంటే 4. సో 13 4లా 52. సో 52 సరిపోతుందా? అక్కడ వచ్చినటువంటి 52 కూడా yes. ఓకే సో 13 4లా 52 అవుతుందన్నమాట. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ లో లాజిక్ ఒకే విధంగా ఉంది, థర్డ్ ఆప్షన్ లో కూడా లాజిక్ ఒకే విధంగా ఉండాలి, అండ్ థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లో వచ్చేసి లాజిక్ డిఫరెంట్ గా ఉంది. సో కాబట్టి మనకు భిన్నమైనది ఏది ఇచ్చినటువంటి మిగతా నాలుగుతో మిగతా మూడుతో కలిపి చూసినప్పుడు అంటే ఖచ్చితంగా మనకు సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఫోర్త్ ఆప్షన్ తీసుకొని చెక్ చేసినా గానీ డి అంటే 4, Z అంటే 26 కాబట్టి సో 26 × 4 కనుక చేస్తే మనకు 104 రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 2 × 4 = 8, సో 4 × 6 24 సరిపోతుందా? సో 80 + 24 అంటే 104 సరిపోతుంది కదా? ఎస్. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఉంటుంది, కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రమే డిఫరెంట్గా ఉందన్నమాట. కాబట్టి మనము 13వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్టయితే 14వ ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడిన అంకెల వరుసలో నడిమధ్యలో గల అంకెకు ఎడమవైపు గల 3వ అంకె ఏది? సో నడిమధ్యలో గల అంకె ఏది అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో జనరల్గా మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుని దాంట్లో సగాడి సగం, ఎడమవైపు ఒక సగము, కుడివైపు ఒక సగం తీసేసి అప్పుడు మనం తీసుకుంటాం. అలా చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. సో దానికన్నా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈక్వల్ నంబర్ అంటే సమానంగా ఎడమవైపు నుంచి కొన్ని అంకెలను పక్కన పెట్టండి, కుడివైపు నుంచి కొన్ని అంకెలు పక్కన పెడుతూ వచ్చారంటే మధ్యలో ఉన్నటువంటి అంకె దొరికిపోతుంది. సో ఎడమవైపు నుంచి నేను వచ్చేసి ఒక 4 పక్కన పెడుతున్నాను, సో కుడివైపు నుంచి కూడా ఒక 4 పక్కన పెడుతున్నాను, సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక 4 పక్కన పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ 4 వరకు అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి 5 నుంచి 8 వరకు పక్కన పెడుతున్నాను, నెక్స్ట్ ఇక్కడ 5 నుంచి 8 వరకు పక్కన పెడుతున్నాను, తర్వాత 9 నుంచి 6 వరకు పక్కన పెడుతున్నాను, సో తర్వాత 9 నుంచి 5 వరకు పక్కన పెడుతున్నాను. ఇక మనకు మిగిలింది ఏంటి? సో 8, 9, 7 ఉంది కాబట్టి ఈ మూడిట్లో మధ్యలో ఉన్నదే కదా, అన్నిటికీ మధ్యలో ఉన్నదవుతుంది. ఎందుకు? ఎడమవైపు సమానమైనటువంటి భాగాలుగా మనం పక్కన పెట్టేసాం, వదిలేసామన్నమాట, కుడివైపు నుంచి కూడా అలానే వదిలేసాం. కాబట్టి ఈ మధ్యలో వచ్చేటువంటి సంఖ్యలు లేకపోతే అంకెల్లో ఏదైతే ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుందో ఆ మొత్తం ఏదైతే శ్రేణి ఉందో దాంట్లో కూడా మధ్యలో ఉన్నది అదే అవుతుంది. సో కాబట్టి మనకు ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నటువంటిది 9 అని మనకు అర్థమైంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి దానికి, నడిమధ్యలో ఉన్నటువంటి అంకెకి ఎడమవైపు గల 3వ అంకె, ఎడమవైపు గల మొదటి అంకె, 2వ అంకె, 3వ అంకె ఏమవుతుంది? 4. సో కాబట్టి 4 అనేది ఏ ఆప్షన్లో ఉంది? 2వ ఆప్షన్లో ఉందన్నమాట. కాబట్టి మనకు 14వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనము 2వ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. సో 15వ ప్రశ్న మనం చూసుకున్నట్టయితే, ప్రియా దక్షిణం వైపునకు 3 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించి ఎడమ వైపుకు తిరిగి 8 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించాను, అక్కడ నుంచి ఆమె తన కుడివైపునకు తిరిగి 3 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణిస్తే ఆమె బయలుదేరిన స్థలము నుండి గమ్యస్థానానికి గల దూరము, ఆమె బయలుదేరిన స్థానం నుంచి గమ్యస్థానానికి గల దూరము ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అంటే బయలుదేరినటువంటి స్థానం నుంచి చివరి స్థానానికి గమ్యస్థానానికి గల దూరాన్ని కనిపెట్టాలి అంటే మనకు ఒక సింపుల్ షార్ట్కట్ ఉంది, ఆ షార్ట్కట్ ద్వారా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ లైవ్ క్లాసెస్లో కూడా మనకు సో చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఈమె ఎటువైపు ప్రయాణం ప్రారంభించిందంటే దక్షిణం వైపు ప్రయాణం ప్రారంభించి ఎంత దూరం ప్రయాణం చేసింది అంటే 3 కిలోమీటర్ల ప్రయాణము చేసింది. సో తిన్నగా ప్రయాణించి ఎడమవైపుకు తిరిగి 8 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించింది. అంటే ఎడమవైపు తిరిగి తిన్నగా 8 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించింది. దక్షిణం వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి ఎడమవైపు తిరగాలి అంటే ఏ దిశ వస్తుంది? తూర్పు వస్తుంది అన్నమాట. సో తూర్పు వస్తుంది, తూర్పు వైపు తిరిగి 8 కిలోమీటర్లు తిన్నగా ప్రయాణించింది. తర్వాత అక్కడ నుండి ఆమె తన కుడివైపుకి తిరిగిందంట, అప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కుడివైపుకి తిరిగిందంట, కుడివైపుకి తిరిగి 3 కిలోమీటర్లు. తూర్పు వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి కుడివైపు తిరగాలి అంటే మరలా దక్షిణం అవుతుంది. ఎంత దూరం అంటే 3 కిలోమీటర్లు. ఓకే, తర్వాత తిన్నగా ప్రయాణిస్తే ఆమె బయలుదేరిన స్థలం నుండి గమ్యస్థానానికి గల దూరము ఎంత అని చెప్పి అన్నాడు. ఇక్కడ చూడండి, సో మనం అప్లై చేసే షార్ట్కట్ ఏంటి, ఒకే విధమైనటువంటి దిశలు కనుక వస్తే ఆ దిశలకు ఉన్నటువంటి దూరాలని కలుపుకోవాలి. ఒకవేళ వ్యతిరేకమైనటువంటి దిశలు కనుక వస్తే, సో
అదే దిశలు కనుక వస్తే అదే దిశ కనుక ఉంటే సో ఆ దిశలో ఉన్నటువంటి దూరాలను కలుపుకోవాలి. ఒకవేళ వ్యతిరేకమైనటువంటి దిశలు కనుక వస్తే ఆ దిశలకు ఉన్నటువంటి దూరాల మధ్య వ్యతిరేక అంటే మైనస్ అనేది చేయాలి. సో ఈ రెండు పాయింట్స్ అప్లై చేసిన తర్వాత జనరల్గా ఒక దిశ ఒక దూరం మిగిలిపోతుంది. ఆ దూరమే మనకు కావాల్సినటువంటి దూరము. ఆ దిశ ఏమవుతుందంటే సో చివరి బిందువు అంటే గమ్యస్థానం యొక్క దిశ మనకు ప్రారంభ స్థానాన్ని పరంగా చేసుకొని చూసినప్పుడు వచ్చేటువంటి దిశ అవుతుందన్నమాట. వాళ్ళు అడిగితే దాన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు, లేకపోతే దూరం అనేది తీసుకోవచ్చు. కొన్నిసార్లు దూరము దిశ రెండు అడుగుతారు, కొన్నిసార్లు దూరం మాత్రమే అడుగుతారు, కొన్నిసార్లు దిశ మాత్రమే అడుగుతారు అన్నమాట. ఎలా అడిగినా ఈ షార్ట్ కట్ మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా ఈ రెండు పాయింట్స్ అప్లై చేసిన తర్వాత ఒక దిశ దూరం మిగిలితే నో ప్రాబ్లం. అలా కాకుండా రెండు వేరువేరు దిశలు కనుక మిగిలిపోతే అప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయాలి, సో చూడండి ఇక్కడ దక్షిణము దక్షిణం అంటే ఒకే విధమైనటువంటి దిశలు కదా, అదే దిశలు కదా. ఎస్, కాబట్టి ఒకే విధమైనటువంటి దిశల్లో ఉన్నటువంటి దూరాలను మనము కలిపి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటికి సంబంధించి కండిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తూర్పు, సో దూరాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే 8, దక్షిణంలో 6, తూర్పులో వచ్చేసి 8. కాబట్టి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, సో దక్షిణము తూర్పు అనేటివి ఒకే విధమైనటువంటి దిశలు కాదు, వ్యతిరేకమైనటువంటి దిశలు కాదు, రెండు వేరువేరు దిశలు. దక్షిణం వేరే, తూర్పు వేరు, రెండు వేరువేరు దిశలు. రెండు వేరువేరు దిశలు ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, పైథాగర సిద్ధాంతాన్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, దీన్ని మొదటి భుజంగా దీన్ని రెండో భుజంగా తీసుకొని మనం కర్ణం యొక్క విలువను కనిపెట్టాలి. కర్ణం యొక్క విలువ ఎలా కనిపెడతాం మనం, కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇంగ్లీష్లో భుజాన్ని సైడ్ అంటాం కాబట్టి మొదటి భుజము అంటే S1 తీసుకున్నాను, రెండో భుజం అంటే S2 తీసుకున్నాను అనమాట. ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించుకోవాలి. సో ఇక్కడ S2 అంటే S1 వచ్చేసి 6, S2 వచ్చేసి 8. కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6² ప్లస్ 8² 6² వచ్చేసి 36, 8² వచ్చేసి 64, రెండు కూడుకుంటే 100 వస్తుంది అనమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100, అంటే ఏం చెప్పచ్చు మనము, సో 10 అవుతుందన్నమాట. అవునా, 100 యొక్క వర్గమూలం ఎంత, 10, అంటే దూరం ఎంత, 10. సో కాబట్టి 10 అనేది మనకు రైట్ ఆన్సర్. ఒకవేళ దిశ అడిగాడు అనుకోండి, గమ్యస్థానం యొక్క అతను ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు, ప్రారంభ స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు అని అడిగాడు. అంటే ప్రారంభ స్థానాన్ని పరంగా చేసుకొని కదా మనం చెప్పాలి. దూరం అంటే మనకు ప్రారంభ స్థానం నుంచి చూసినా అదే దూరము, చివరి గమ్యస్థానం నుంచి చూసినా కానీ అదే దూరం అవుతుందన్నమాట ప్రారంభ స్థానానికి, ఈ రెండు బిందువుల మధ్య. అదే దిశ అడిగారు అనుకోండి, ఏ దేన్నైతే పరంగా చేసుకొని అడుగుతున్నారో దాన్ని బట్టి ఆన్సర్ మారుతుందన్నమాట దిశ. ఇక్కడ ఏమన్నాడు మనకు, జస్ట్ దూరం ఇచ్చాడు కాబట్టి మూడో ఆప్షన్ మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అతను ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు, ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు అంటే అప్పుడేమవుతుంది, దూరం కనిపెట్టడం చెప్పాను. దిశ ఎలా కనిపెట్టాలంటే దక్షిణానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి దిశ ఏమవుతుంది, ఆగ్నేయం అవుతుంది. సో కాబట్టి ఆగ్నేయం అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. దీన్ని మనం షార్ట్ కట్ నెంబర్ 1గా మన వీడియో కోర్సెస్లో, తర్వాత మన యూట్యూబ్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. షార్ట్ కట్ నెంబర్ 1 అనేది మనము సో ఇలా అప్లై చేసుకుంటాము. దూరాన్ని కనిపెట్టాల్సి వచ్చినప్పుడు, దిశను కనిపెట్టాల్సి వచ్చినప్పుడు అనమాట. అంటే ఒక బిందువుని పరంగా చేసుకొని చెప్పేటువంటి సందర్భంలో. సో కాబట్టి 15వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే మనం మూడో ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 16వ ప్రశ్న మనం చూద్దాం. 16వ ప్రశ్న మనం చూసుకున్నట్టయితే సో ఒక గడియారము 9 సెకండ్లలో 4 సార్లు మ్రోగుతుందంట. 9 సెకండ్లకి 9 సెకండ్లలో 4 సార్లు మోగుతుంది. అంటే 4 సార్లు మోగడానికి ఎంత సమయం పడుతుంది, 9 సెకండ్ల సమయం పడుతుంది. సహజంగా 4 సార్లు మోగాలి అంటే ఫస్ట్ సారి మోగినప్పుడు ఏదన్నా టైం గ్యాప్ అనేది ఉంటుందా, లేదు. ఫస్ట్ సారి మోగుతుంది, ఓకే, అంటే గడియారంలో ముళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం 4 గంటలకు సంబంధించి 4 సార్లు మోగాలి కదా. గడియారంలో ఇలా ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు
ఫస్ట్ సారి మోగింది అప్పుడు ఏమైనా టైం అనేది తీసుకుంటుందా లేదు ఫస్ట్ సారి మోగిన తర్వాత రెండోసారి మోగడానికి కొంత సమయం పడుతుంది ఫస్ట్ సారి సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి సౌండ్ చేయాలి అంటే కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట ఇది మొదటిసారి ఇది రెండోసారి తర్వాత మూడోసారి సౌండ్ చేయడానికి కూడా కొంత గ్యాప్ అయితే వస్తుందన్నమాట కొంత సమయం గ్యాప్ వస్తుంది తర్వాత నాలుగోసారి మనకు సో రింగ్ అవడానికి అంటే మళ్ళా సౌండ్ చేయడానికి కొంత సమయం గ్యాప్ అయితే తీసుకుంటుంది మొత్తంగా ఎన్నిసార్లు గ్యాప్ తీసుకుంటుంది మూడు సార్లు నాలుగు సార్లు మోగాలి అంటే మూడు సార్లు గ్యాప్ తీసుకుంటుంది ఒకవేళ పది సార్లు మోగాలి అంటే తొమ్మిది సార్లు గ్యాప్ తీసుకుంటుంది ఒకవేళ ఎనిమిది సార్లు మోగాలి అంటే ఏడు సార్లు గ్యాప్ తీసుకుంటుంది అంటే అది ఎన్నిసార్లు మోగుతుందో దానికి ఒకటి తగ్గించేస్తే ఎన్ని అంతరాలు అయితే ఉంటాయో అన్ని అంతరాలు సార్లు మనకు మోగడం జరుగుతుందన్నమాట సో నాలుగు సార్లు మోగుతుంది కాబట్టి ఎన్ని అంతరాలు తీసుకుంటుంది ఇది ఖచ్చితంగా మూడు అంతరాలు అంటే మూడు అంతరాలు సమయం తీసుకోవడానికి ఎంత టైం పట్టింది అంటే తొమ్మిది సెకండ్ల టైం అనేది పట్టింది అయితే మనం ఏం కనిపెట్టాలి అయినా అదే రేటుతో పన్నెండు సార్లు మోగడానికి పట్టు సమయం ఎంత అని చెప్పి అన్నాడు సో పన్నెండు సార్లు మోగాలి అంటే ఎన్ని అంతరాలు తీసుకుంటుంది పదకొండు అంతరాలు తీసుకుంటుంది అన్నమాట నాలుగు సార్లు మోగాలి అంటే మూడు అంతరాలు తీసుకుంది కాబట్టి ఆ మూడు అంతరాలకి ఎంత సమయం అనేది మనకు తెలిసిపోయింది ఇప్పుడు పన్నెండు సార్లు మోగడానికి పట్టేటువంటి సమయం కనిపెట్టాలి అంటే పన్నెండు సార్లు మోగాలి అంటే ఎన్ని అంతరాలు తీసుకోవాలి పదకొండు అంతరాలు తీసుకోవాలి పదకొండు అంతరాలకి పట్టేటువంటి సమయము మనం కనిపెట్టాలి సో ఈ మూడుకి తొమ్మిది అనేది మూడు రెట్లు ఉంది కాబట్టి పదకొండుకి మూడు రెట్లు తీసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది లేకపోతే అడ్డు గుణకారం తీసుకున్నా కానీ మీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఫస్ట్ చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మ్యాథ్స్ కొంచెం ఐడియా ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఒకవేళ నాన్ మ్యాథ్స్ ఉన్నారనుకోండి మీకు ఇలా చెప్తాను సో అడ్డ గుణకారం మూడు సార్లు మూడు అంతరాలకి తొమ్మిది సెకండ్ల సమయం పడితే పదకొండు అంతరాలకి ఎంత సమయం పడుతుందంటే జస్ట్ అడ్డ గుణకారం తీసుకోండి అడ్డు గుణకారం ఎలా చేస్తాం ఈ నంబర్ని గుణించుకోవాలి ఇజ్ ఈక్వల్ టు ఈ నంబర్ని గుణించుకోవాలి మూడు ఇంటూ ప్రశ్నార్థకము ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటూ తొమ్మిది అవుతుంది సో మూడు ఈజీ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై మూడు మూడు ఒకటిలో మూడు మూడు క్యాన్సిల్ పోతుంది కాబట్టి పదకొండు ఇంటూ మూడు మిగులుతుంది అంటే ముప్పై మూడు అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం ఒక స్టెప్ అనేది రాయాల్సి వస్తుంది కాబట్టి సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ స్టెప్ కూడా రాశాను అదర్వైజ్ జస్ట్ మనం చూసుకునే ఆన్సర్ అనేది ఎలాంటి క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేసాము అంటే ఐడియా వచ్చిందంటే ఈజీగా పెట్టుకోవచ్చు 33 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన జవాబు అంటే మనం ఫోర్త్ ఆప్షన్గా తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఒక కోడ్ భాషలో కార్ అనేటువంటి పదానికి వాళ్ళు ఏమి ఇచ్చారంటే 19 ఇచ్చాడు ట్రక్ అనేటువంటి పదానికి 68 ఇచ్చాడు ట్యాక్సీ అనేటువంటి పదానికి అదే భాషలో ఏ విధంగా సూచిస్తారు అంటే కోడ్ ఏమవుతుంది అని చెప్పి అడిగాడు అన్నమాట సో దీన్ని మనం తీసుకుంటే కార్ అనేటువంటి పదం తీసుకుంటే సో కార్ అనేటువంటి పదానికి 19 వచ్చింది ఎలా వస్తుంది 19 అనేది ఎలా వస్తుందో మనం చూద్దాం సో జనరల్గా ఒక పదం నుంచి అంటే అక్షరాలు కలిగి ఉన్నటువంటి పదం నుంచి జనరల్గా మనకు అంకెలు లేకపోతే సంఖ్యలు ఎలా వస్తాయంటే ఆ పదములో ఉన్నటువంటి అక్షరముల యొక్క స్థానపు విలువలు వాడుకోవడం వల్ల సో అదే ఇక్కడ చేయబోతున్నాం సి అంటే 3 ఏ అంటే 1 ఆర్ అంటే 18 సో దీన్ని మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం 3 + 1 అంటే 4 4 + 18 అంటే 22 మనకి ఎంత రావాలి 19 రావాలి 22 నుంచి 19 మనం ఎలా తీసుకురావచ్చు 22లో నుంచి ఈ అక్షరముల యొక్క సంఖ్యను కనుక తగ్గిస్తే 22లో నుంచి ఈ అక్షరముల యొక్క సంఖ్యను తగ్గిస్తే 3 తగ్గిస్తున్నాను అప్పుడు 19 వస్తుంది ఎందుకు 3 తగ్గించాను అంటే ఆ పదములో ఉన్నటువంటి అక్షరముల యొక్క సంఖ్య 3 కాబట్టి తగ్గించాలని చెప్పి మనకు ఐడియా ఎలా వచ్చింది అక్కడేమో కోడ్ 19 వచ్చింది ఇక్కడేమో మనం మొత్తం ఈ అక్షరముల యొక్క స్థాన విలువ కలుపుకుంటే 22 వచ్చింది కాబట్టి 22కి ఎంత తగ్గిస్తే మనకు 19 వస్తుందో చెక్ చేసుకుంటే మన మైండ్లో చెక్ చేస్తే ఒక 3 తగ్గిస్తే చాలు కదా అనిపించింది ఆ 3 కూడా ఎందుకు తగ్గించాలని ఆలోచిస్తే ఆ పదములో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మేబీ 3 తగ్గించి ఉండొచ్చు ఓకే సో చూద్దాం నెక్స్ట్ పదాన్ని కూడా చూద్దాం ట్రక్ అనేటువంటి పదం తీసుకుంటే ట్రక్ అనేటువంటి పదంగానే తీసుకుంటే ఈ పదంలో ఉన్నటువంటి అక్షరముల యొక్క స్థాన విలువలు టీ అంటే 20 ఆర్ అంటే 18 సో యు అంటే 21 సి అంటే 3 సి అంటే 3 కే అంటే 11 మొత్తం యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనము
ఈ 11 ఈ 21 కనుక తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది 32 అవుతుందన్నమాట 32 ఒక 18 కనుక తీసుకుంటే మనకి ఎంత అవుతుంది 50 అయిపోతుంది సో ఇది 50 వస్తుందన్నమాట ప్రస్తుతానికి 50 వచ్చింది నెక్స్ట్ ఈ 20 ని 3 కనుక తీసుకుంటే 23 వస్తుందన్నమాట అంటే 73 వస్తుంది ప్రస్తుతానికి 73 అనేది మనకు వచ్చింది सो ई 73 अने मन को 73 मूडे मन कोई ट्रक कोई पदम ट्रक अने पदम में उठे अक्षर या संख्य दीस एन अक्षरा ईदनाई सो 73 मनमेदा 73 ईदान ఐదు ఎందుకు తీస్తున్నామంటే ఆ పదములో ఉన్నటువంటి అక్షరముల యొక్క సంఖ్య కాబట్టి ట్రక్ అనేటువంటి పదములో ఉన్నటువంటి అక్షరముల యొక్క సంఖ్య తీసుకుంటే 73 లో నుంచి ఒక 5 గనుక తీసేస్తే సో ఎంత అవుతుంది 68 68 సో కాబట్టి ఈ విధంగా మనకు ట్రక్ నుంచి 68 రావడం జరిగింది నెక్స్ట్ టాక్సీ అనేటువంటి పదం గనుక తీసుకుంటే టాక్సీ అనేటువంటి పదం యొక్క కోడ్ మనం కనిపెట్టాలి సో టాక్సీ అనేటువంటి పదం యొక్క కోడ్ గనుక మనం తీసుకుంటే सो टैक्सी अने पदम याड कंटे सो मन को टी अंटे इरव अं अंटे वस्तम नैक्स्ट एक्स अंटे इरव नागू एक्स अंटे इरव नागू नैक्स्ट ई अंटे तुम ई अंटे तुम सो इकड़ मनकते इरव इकडोचे तुम कल पदी पद प्लस इरव अंटे मुफ मुफ प्लस इरव नागू अंटे याबई नागुदी सो 54 నుంచి మనం ఎంత తీసేయాలంటే ఈ పదములో ఉన్నటువంటి అక్షరముల యొక్క సంఖ్యను మనం తీసేయాలి నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి నాలుగును మనము తీసేస్తాం నాలుగును తీసేస్తే ఎంత వస్తుంది 50 వస్తుంది సో 50 వస్తుంది సో కాబట్టి 50 అనేది ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి సరైనటువంటి జవాబుగా మనం తీసుకోవచ్చు ఎక్కడ ఉంది మూడో ఆప్షన్ ఉంది కాబట్టి 17వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం మూడో ఆప్షన్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న सो तरवा प्रश्न मन दूसरे इकड़ सो डीयर अने डीयर अने पदा दूसरे तरवा बेर्स अने पदा तुम्हे वैक्स अने पदम आ भाषा ये विधा सूचिस्तार अड़ना सो इक मनकटे पदमी सो चाला नंबर इच्छा जनरल पदम नीचे चाल चंबर अने वे आ पदम में उठी अक्षर या संख्य मे बी वर्गम ची मैन संथिंग से लेकिन जनरल यह विधा जो लेकिन आ अक्षर याख्य इंटू एना संथिंग से मैन संथिंग से प्लस संथिंग से लेकिन इंटू संथिंग से वे अवकाश का इक मन चूसक अने अला वे झान्स बेर्स अने दाने मन को तुम्हें वे झान्स लेदन अदे पद्धति इक नाग अक्षराई काबी सो नी मैनस्टे एडुस्तुंदि कानी अदे बेर्स अने पदम दूसरे मोतम एनुनाई सो बेर्स अने पदम में ऐद अक्षराई ईद इंटू रूसी ईद इंटू रूस मैनस्टे तुम बाने बट वैक्स अने पदम में एम इंटू एनुनाई नाग अक्ष मूड अक्षरा मूड इंटू रूस मैनस्टेसाँ ईदने मैं आंसर ली अंटे इंटू रू अक्षर या संख्या इंटू रू मैनस्टे अने लाजि इकड़ करक्ट का करेक्ट का मैं वेरे विधा मन चेयर यह विधा चयचु नागुनाई काबी नाबी नागो तग्चे मूड सो मूड इंटू रू मैनस्टे एडोस्तर बट इक ईद अक्षर का ईदे नागू नागु इंटू रू मैनस्टे तुम ले अलावन सो अंत इन डिफरेंट वेसो यह विधा चक्सम कोसम ने जनरल एग्जामिनेशन सो मन को क्वेश्चन चूड़ाने स्ट्रेट मन को अर्थम लाजिक अने कोई सारे अर्थम हो अर्थम का अर्थम का इन विधाल मन चक्सि सो अदी चुप्तना सो फस्ट रू पद्धत द्वारा मन को आंसर अनेवटे लाजिक अने मैच अवटे अच्छे मन एम चेयचु इंका मन को पदम नीचे चला चंबर वस्तुदे आ पदम में उठाने अक्षर या स्थान पीलू कल डिवेड बै समथिंग से वस्तु डी अंटे नागू डी अंटे नागू अंटे ईद ఈ అంటే 5 ఏ అంటే 1 ఏ అంటే 1 ఆర్ అంటే 18 ఆర్ అంటే 18 సో మొత్తం కలుపుకోవడానికి మనం ట్రై చేద్దాం సో ఇది తీసుకుంటే 4 + 5 అంటే 9 9 + 1 అంటే 10 10 + 1 18 అంటే 28 సో 28 నుంచి ఈ 7 అనేది మనకి ఎలా వస్తుంది
డివైడెడ్ బై 4 చేయడం వల్ల కదా ఎస్ డివైడెడ్ బై 4 చేయడం వల్ల 4 7 28 అంటే ఈ పదంలో ఉన్నటువంటి అక్షరముల యొక్క స్థానపు విలువలు కలుపుకొని డివైడెడ్ బై 4 4 ఎందుకు చేశానంటే ఆ పదంలో ఉన్నటువంటి అక్షరముల యొక్క సంఖ్య కాబట్టి ఇప్పుడు 28 డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 28 డివైడెడ్ బై 4 చేసామంటే 7 వస్తుంది కాబట్టి ఈ విధంగా డియర్ అనేటువంటి పదం నుంచి 7 రావడం జరుగుతుందన్నమాట నౌ బేర్స్ అనేటువంటి పదాన్ని తీసుకుంటే సో బేర్స్ అనేటువంటి పదాన్ని గనుక తీసుకుంటే బేర్స్ అనేటువంటి పదం నుంచి మనము 9 ని ఎలా తీసుకురావచ్చు బేర్స్ అనేటువంటి పదం గనుక తీసుకున్నట్లయితే మనకు సో బి అంటే 2 అయిపోతుంది అండ్ ఈ అంటే 5 అవుతుందన్నమాట నెక్స్ట్ ఏ అంటే 1 అవుతుంది R అంటే 18 అవుతుంది అండ్ S అంటే 19 అవుతుంది డివైడెడ్ బై ఏం చేయాలి నంబర్ ఆఫ్ లెటర్స్ వేసుకోవాలి ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్ ఉన్నాయి అన్నమాట 2 ప్లస్ 5 అంటే 7 అవుతుంది 7 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ లేకపోతే ఈ 1 ని ఈ 19 ని కూడామంటే 20 అవుతుంది అన్నమాట సో 20 ప్లస్ ఇది ఒక 7 అన్నమాట 27 27 ఒక 18 ఉంది 27 ఒక 18 సో 27 ఒక 18 గాని తీసుకుంటే ఇది ఒక 30 అది ఒక 15 అంటే 45 అయిపోతుందన్నమాట సో 45 డివైడెడ్ బై 5 గనుక చేస్తే 5 1లు 5 9 అన్నమాట సో కాబట్టి 9 రావడం జరుగుతుందా yes ఇప్పుడు ఇదే పద్ధతిలో వాక్స్ అనేటువంటి పదం నుంచి కూడా మనం ఆన్సర్ అనేది తీసుకురావచ్చు వాక్స్ అనేటువంటి పదం గనుక తీసుకుంటే వాక్స్ అనేటువంటి పదములో ఉన్నటువంటి అక్షరాలు w అంటే 23 ప్లస్ a అంటే 1 నెక్స్ట్ x అంటే 20 నాలుగు 24 డివైడెడ్ బై 3 ఎందుకంటే అక్షరాలు 3 ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక 24 ఇది ఒక 24 అన్నమాట అంటే 48 సో 48 డివైడెడ్ బై 3 అంటే 3 16 లే కదా 48 అంటే సో కాబట్టి 16 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అంటే 16 అయిపోతుంది అన్నమాట సో కాబట్టి 18వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 3వ ఆప్షన్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న సో తర్వాత ప్రశ్న మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు సో 93 90 ఇచ్చాడు 66 క్వశ్చన్ మార్క్ అని చెప్పి అన్నాడు అంటే పోలిక పరీక్ష నుంచి నంబర్స్ అంటే అంకెలకు సంబంధించినటువంటి లేకపోతే సంఖ్యలకు సంబంధించినటువంటి పోలిక పరీక్ష ఇచ్చాడు 93 నుంచి 90 రావాలి 66 నుంచి మన ఆన్సర్ రావాలి ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం సో 93 నుంచి మనకు 90 రావాలంటే -3 చేస్తే సరిపోతుంది నెక్స్ట్ 66 నుంచి మనకు ఆన్సర్ రావాలి అంటే -3 చేస్తే అక్కడ 63 ఏమన్నా ఉందా మనకి ఇక్కడ లేదు అంటే -3 చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ లాజిక్ కాదు ఇది మొదటి మూలకము ఇది రెండో మూలకము ఇది మూడో మూలకము ఇది ఈ క్వశ్చన్ మార్క్ సో చూద్దాం నాలుగో మూలకం ఏంటి అనేది మనము కనిపెట్టుకోవాలి సో 93 90 66 క్వశ్చన్ మార్క్ కనుక చూసుకున్నట్టయితే 93 నుంచి మనకు ఆన్సర్ అనేది 90 ఎలా వస్తుందో చూద్దాం సో 93 కనుక తీసుకుంటే 93లో ఉన్నటువంటి అంకెలను తీసుకోండి 9 అండ్ 3 9 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ చేస్తే సో 9 స్క్వేర్ అంటే 81 వస్తుంది అండ్ 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది అన్నమాట మొత్తం కలుపుకుంటే 90 వస్తుంది అంటే 93లో ఉన్నటువంటి అంకెల యొక్క వర్గముల యొక్క మొత్తము 90 వస్తుంది ఓకేనా సార్ ఎట్లాంటి లాజిక్స్ మాకు ఎలా వస్తాయి సార్ మాకు ఎలా స్ట్రైక్ అవుతాయి సార్ అంటే ఆ చాప్టర్లో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి బుక్ కావాలన్నమాట అలాంటి మంచి బుక్ వచ్చేసి మనకు రీజనింగ్ బైలింగ్వల్ అనేది మనకు దగ్గర దొరుకుతుందన్నమాట అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ని మనం ప్రాక్టీస్ చేసామంటే ఈ మోడల్లో ఇన్ని డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయా అని చెప్పి మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ బుక్కే చెప్తున్నారు సార్ మీ దగ్గర ఉంది కాబట్టి మీ బుక్ చెప్తున్నారంటే ఎగ్జామ్స్ చెప్తున్నాయి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఈ బుక్ నుంచి దరిదాపులు ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప ఒక 50 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి ఆ 50 క్వశ్చన్లో ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ కూడా మోడల్స్ మన బుక్లో ఏదైతే ఉన్నాయో అవి వచ్చినాయి ఈ ఎగ్జామ్స్ చెప్తున్న ఈ బుక్ పర్ఫెక్ట్రా బాబు మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి అని చెప్పి నేను కాదు సో కావాలంటే దానికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో కూడా పెట్టున్నాను అన్నమాట సో మీరు చూడొచ్చు సో 93 నుంచి 98 రావడం జరిగింది ఇప్పుడు 66 కనుక తీసుకుంటే 66 నుంచి మన ఆన్సర్ రావాలి ఎలా వస్తుంది సో 66 నుంచి మన ఆన్సర్ రావాలి 93లో ఉన్నటువంటి అంకెల యొక్క వర్గముల యొక్క మొత్తం తీసుకుంటే 90 వచ్చింది కాబట్టి ఇప్పుడు 66లో కూడా ఉన్నటువంటి అంకెల యొక్క వర్గముల యొక్క మొత్తం కనుక తీసుకుంటే సో మనకు ఆన్సర్ వస్తుంది 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 36 ప్లస్ 36 అంటే 72 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 72 అవుతుంది అన్నమాట సో 72 అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి
సో థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనకు 19వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే ఇక్కడ పోలిక పరీక్ష నుంచి మరొక ప్రశ్న ఇచ్చాడు బట్ ఈసారి అక్షరాలకు సంబంధించినటువంటి పోలిక పరీక్ష జీవో అనేది మొదటి మూలకము జీవో అనేది మొదటి మూలకము నెక్స్ట్ ఎంహెచ్ అనేది రెండో మూలకం ఎంహెచ్ అనేది రెండో మూలకం అన్నమాట ఇప్పుడు జీవో నుంచి ఎంహెచ్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం సో డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ జనరల్గా మనం డైరెక్ట్గా చెక్ చేస్తాం ఫస్ట్ అంటే జీ నుంచి ఎం అలా వస్తుంది ఓ నుంచి హెచ్ ఎలా వస్తుంది అనేది మనం చూస్తాం సో జీ నుంచి చూస్తే జీ నుంచి ఎం రావాలి అంటే జీ అనేది 7వ అక్షరం ఎం అనేది 13వ అక్షరం కాబట్టి 7 నుంచి 13 రావాలి అంటే 7 నుంచి 13 రావాలి అంటే ఖచ్చితంగా మనకు ప్లస్ 6 కలుపుకోవాలి 7కు 6 కలిపితే అప్పుడు మనకు 13 వస్తుంది అన్నమాట అదేవిధంగా 15 నుంచి మనకు 8 రావాలి అంటే 15 నుంచి మనకు 8 రావాలి అంటే 17 నుంచి 7 తీసేసేయాలి అవునా ఇక్కడ మైనస్ 7 ఓకే ప్లస్ 6 మైనస్ 7 అంటే వరుసగా ఉన్నాయి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అంటే మీనింగ్ఫుల్గానే ఉందన్నమాట మొదటి మూలకం నుంచి రెండవ మూలకం ఎలా వచ్చింది అనేది మనం చూసాం ఇప్పుడు మూడవ మూలకం నుంచి మన ఆన్సర్ని తీసుకురావాలి మూడవ మూలకం ఏంటి కేఆర్ మూడవ మూలకం వచ్చేసి కేఆర్ మూడవ మూలకం వచ్చేసి కేఆర్ అన్నమాట సో దీని నుంచి మన ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం సో దీని నుంచి మన సేమ్ లాజిక్ అప్లై చేయాలి కదా ప్లస్ 6 మైనస్ 7 అనేది అప్లై చేయాలి కేను కనుక తీసుకుంటే 11కి ఒక 6 కనుక కలిపితే ఎంత అవుతుంది 17 అక్షరం ఏంటి 17 అక్షరం క్యూ అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో స్టార్టింగ్లో క్యూ ఉండాలి ఒక్క ఆప్షన్లో అయినా క్యూ ఉందా లేదు అంటే దాని అర్థం ఏంటి మనం తీసుకున్న లాజిక్ ఎగ్జామినర్ తీసుకున్నటువంటి లాజిక్ ఒకటి కాదు వేరు లాజిక్స్ కాబట్టి డిఫరెంట్గా ట్రై చేస్తే అప్పుడు ఎగ్జామినర్ తీసుకున్నటువంటి లాజిక్ మనకు వస్తుంది అంటే ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి లాజిక్ మనకు వస్తుందన్నమాట సో చూద్దాం ఇక్కడ సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ లాజిక్ని నేను పక్కన పెట్టేస్తున్నాను అంటే డైరెక్ట్గా తీసుకుంటే లాజిక్ మనకు కరెక్ట్ అవ్వట్లేదు మరేం చేయాలి క్రాస్ టైప్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జీ నుంచి హెచ్ అండ్ ఓ నుంచి ఎం ఏమన్నా వస్తుందా చూద్దాం జీ నుంచి హెచ్ అంటే ఏం చెప్పచ్చు ప్లస్ 1 జీ అంటే 7 హెచ్ అంటే 8 కాబట్టి 7 నుంచి 8 అంటే ప్లస్ 1 అవుతుంది అండ్ తర్వాత 15 నుంచి 13 అంటే 15 నుంచి 13 అంటే మైనస్ 2 అవుతుంది నెక్స్ట్ తర్వాత కనుక తీసుకుంటే సో తర్వాత తీసుకుంటే సేమ్ లాజిక్ ఇక్కడ మనకు మూడవ మూలకానికి అప్లై చేస్తే అప్పుడు మనకు నాలుగో మూలకం అనేది వచ్చేస్తుంది సో మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం చూడండి ప్రతి ఆప్షన్లో కూడా డిఫరెంట్ అక్షరం ఉందన్నమాట లాస్ట్ అక్షరం తీసుకుంటే ప్రతి ఆప్షన్లో డిఫరెంట్ ఉంది ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ టీ ఉంది ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం ఏంటో కనిపెడితే ఒక్క స్టెప్లోనే అంటే లాజిక్ అర్థం చేసుకున్నా బాగానే ఉంది తర్వాత ఒక్క స్టెప్కి లాజిక్ అప్లై చేసాము అంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం ఏంటి అనేది నేను కనిపెట్టాలి దానికోసం నేను ఏం చేయాలి ప్లస్ 1 అనే లాజిక్ని అప్లై చేయాలి ఇక్కడ -2 అప్లై చేయాలి ఇక్కడ +1 అంటే కేకి +1 అప్లై చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం వచ్చేస్తుంది కే అంటే ఏం చెప్పచ్చు మనము సో కే అంటే 11 +1 అంటే 12 అక్షరం ఏంటి ఎల్ అంటే నాకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరము ఎల్ ఉండాలి సో ఫస్ట్ ఆప్షన్లో లేదు సెకండ్ ఆప్షన్లో లేదు థర్డ్ ఆప్షన్లో లేదు బట్ 4th ఆప్షన్లో మాత్రమే ఉంది సో కాబట్టి 4th ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయిపోతుందన్నమాట సో కాబట్టి మనకు 20th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే సో 4th ఆప్షన్గా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే సో తర్వాత ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో 21వ ప్రశ్న క్యూజేపీ అన్నాడు తర్వాత హెచ్ఏజీ అన్నాడు ఎంఆర్కే అని చెప్పి అంటున్నాడు సో ఇది మొదటి మూలకము ఇది రెండవ మూలకము ఇది మూడవ మూలకము నాలుగవ మూలకం ఏంటి అనేది మనం కనిపెట్టాలి సో మొదటి మూలకాన్ని తీసుకుందాం మొదటి మూలకం తీసుకుంటే క్యూజేపీ రెండవ మూలకం వచ్చేసి హెచ్ఏజీ ఇక్కడ లాజిక్ కొంచెం మంచిగా ఇవ్వడం జరిగింది అన్నమాట డైరెక్ట్ రిలేషనే బట్ సో ఆ డైరెక్ట్ రిలేషన్ కూడా ఎలా తీసుకున్నాడు అంటే స్థానపు విలువలను ఉపయోగించుకొని తీసుకున్నాడు ఆ స్థానపు విలువల ప్రకారము తీసుకున్నాడు అన్నమాట అది ఎలా అనేది మనం చూద్దాం సో ఇక్కడ చూస్తే క్యూ అంటే 17 K
క్యూ యొక్క స్థాన విలువ 17, జే అంటే 10 అన్నమాట, పి అంటే 16. 17 అనే నంబర్లో ఉన్నటువంటి అంకెల యొక్క మొత్తం తీసుకుంటే 1 ప్లస్ 7 తీసుకుంటే హెచ్ యొక్క స్థానపు విలువ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా జే అనేటువంటి అంకె అక్షరం యొక్క స్థానపు విలువ 10లో ఉన్న అంకెల మొత్తం తీసుకుంటే 1 ప్లస్ 0 అంటే 1 వస్తుంది, అది ఏ యొక్క స్థానపు విలువ అవుతుంది. సో పి అనేది 16 అన్నమాట. సో పి అనేది 16. సో 16 అనేటువంటి నంబర్ కనుక మనం తీసుకుంటే దానిలో ఉన్నటువంటి సో 1 ప్లస్ 6ని కనుక కలుపుకుంటే అప్పుడు జి అనేటువంటి సో అక్షరం యొక్క స్థానపు విలువ వస్తుంది. 1 ప్లస్ 6 అంటే 7 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రతి అక్షరంలో ఉన్నటువంటి స్థానపు విలువల యొక్క అంకెల మొత్తం తీసుకుంటే అప్పుడు దానికి ఇచ్చిన కోడ్ అక్షరం యొక్క స్థానపు విలువ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. మొదటి మూలకం నుంచి రెండవ మూలకం అన్నమాట. నెక్స్ట్ ఇక మూడో మూలకం మనం తీసుకుంటే, మూడో మూలకం కనుక తీసుకుంటే ఎంఆర్కే, ఎంఆర్కే నుంచి మన ఆన్సర్ తీసుకురావాలి. ఇప్పుడు ఎం అంటే దాని యొక్క స్థానపు విలువ తీసుకున్నాం అనుకోండి, ఎం యొక్క స్థానపు విలువ కనుక మనం తీసుకుంటే, సో ఎం యొక్క స్థానపు విలువ మనం తీసుకుంటే 13, ఆర్ యొక్క స్థానపు విలువ 18, కే యొక్క స్థానపు విలువ 11. అంటే సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్స్ కనుక చూస్తే స్టార్టింగ్ లెటర్ డి అనేది 2 టైమ్స్ ఉందన్నమాట, లాస్ట్ లెటర్ వచ్చేసి బి అనేది కూడా 2 టైమ్స్ ఉంది, మిడిల్ లెటర్ కూడా 2 టైమ్స్ ఉందన్నమాట, 3 టైమ్స్ దాకా ఉంది మిడిల్ లెటర్. అంటే ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్ నుంచి ఒక లెటర్, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లెటర్ కనిపెడతాం. ఇక్కడ 11 అనే సంఖ్యలో ఉన్నటువంటి అంకెల యొక్క మొత్తం కనుక తీసుకుంటే, అంకెల యొక్క మొత్తం కనుక మనం తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది, 2 అవుతుంది అన్నమాట. అంటే రెండవ అంకెని స్థానపు విలువగా కలిగినటువంటి అక్షరము కే యొక్క కోడ్ అవుతుంది. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ బి ఉండాలి, సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో లేదు. నెక్స్ట్ స్టార్టింగ్ లెటర్ తీసుకుందాం. స్టార్టింగ్ లెటర్ ఎం అంటే 13, ఎం అంటే 13 అన్నమాట. సో ఎం అంటే 13 కనుక తీసుకున్నట్టయితే 1 ప్లస్ 3 కనుక తీసుకుంటే 4. సో 4వ నంబర్ని స్థానపు విలువగా కలిగినటువంటి అక్షరము మనకు రావాల్సిన ఆన్సర్లో స్టార్టింగ్ లెటర్గా ఉండాలి. లాస్ట్లో బి ఉండాలి బట్ స్టార్టింగ్లో డి ఉండాలన్నమాట. సో రెండు ఆప్షన్స్లో సేమ్గా ఉంది. ఓకే, సో మనం మిడిల్ లెటర్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఓకే సో సరిపోయేది. సో మిడిల్ లెటర్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే ఈ రెండు ఆప్షన్స్లో షార్ట్ లిస్ట్ అయిన రెండు ఆప్షన్స్లో డి అనేది సేమ్గా ఉంది కదా, కాబట్టి మిడిల్ లెటర్ తీసుకుంటే మన ఆన్సర్ అయిపోద్ది. ఆర్ అంటే 18 కాబట్టి 18లో ఉన్నటువంటి 1, 8 కలుపుకుంటే 9 వస్తుంది. 9వ అక్షరం ఏంటి, ఐ. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో కుడివైపు నుంచి 2 అక్షరము లేకపోతే మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏంటి అంటే మనం 9గా అంటే ఐగా తీసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఐ ఉందా, లేదు, ఫస్ట్ ఆప్షన్లో లేదు, కానీ 4వ ఆప్షన్లో ఉందా, ఎస్. కాబట్టి 4వ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 22వ ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఈ క్రింది ప్రశ్నల్లో 3 పదాలు ఇవ్వడం అనేది ఈ పదాల మధ్య సంబంధం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, అభ్యర్థులు ఈ 3 పదాలకు సరిపడు సమాధానమును ఇచ్చిన డయాగ్రామ్లోని 1, 2, 3, 4లలో ఏది సరైనదో ఎన్నుకునము అని చెప్పి ఇచ్చాడు. గ్రాడ్యుయేట్స్ అన్నాడు, తర్వాత టీచర్స్ అన్నాడు, తర్వాత మానవులు అని చెప్పి అన్నాడు అన్నమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్, టీచర్స్, మానవులు అనేటువంటి ఈ 3 తరగతులు తీసుకుంటే గ్రాడ్యుయేట్స్లో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు, గ్రాడ్యుయేట్స్లో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎవరిని తీసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా మానవులే అవుతారు, వీళ్ళందరూ కూడా మానవులు అవుతారు, అవునా కదా, ఎస్. ఓకేనా, సో మానవుల్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, తర్వాత టీచర్స్ ఉంటారు, కానీ గ్రాడ్యుయేట్స్లో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు, కొంతమంది టీచర్స్లో గ్రాడ్యుయేట్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, ఖచ్చితంగా మనకు థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కాకపోవడానికి ఛాన్స్ ఏమైనా ఉందా, లేదు. సో గ్రాడ్యుయేట్స్లో కొంతమంది టీచర్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే 22వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 22వ ప్రశ్నకు సరైన జవాబు అంటే 3వ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన బొమ్మలో ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి, సరళ రేఖల యొక్క మొత్తాన్ని మనం కనిపెట్టాలన్నమాట. సరళ రేఖలు కనిపెట్టమన్నాడు అంటే కనీసం ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న యొక్క ఆన్సర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దాం ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి అనేది మనం కనిపెడదాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఏ డయాగ్రమ్ అని తీసుకోండి, ఆ డయాగ్రమ్లో సరళ రేఖలు నిలువుగానే ఉండొచ్చు అడ్డుగానే ఉండొచ్చు, కాబట్టి ఫస్ట్ అడ్డుగా ఉన్నవి కానీ పెట్టండి, మొత్తం లెక్క పెట్టండి, తర్వాత నిలువుగా ఉన్నవి లెక్క పెట్టండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ అడ్డుగా ఉన్నటువంటి సరళ రేఖలు తీసుకుంటే ఇది ఒకటి, ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఒకటి వస్తుందన్నమాట, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. సో అడ్డు వరుసల్లో ఉన్నవి ఏడు. తర్వాత నిలువు వరుసలు తీసుకుందాం. నిలువు వరుసలు తీసుకుంటే సమ్ అదర్ కలర్ తీసుకుందాం మనం ఇక్కడ. సో వేరే కలర్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎస్ దీన్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది మేబీ కనిపించకపోవచ్చు. వైట్ కలర్ తీసుకుంటే మొత్తం వైట్ అయిపోతుంది. ఓకే, సో ఎల్లో కలర్ తీసుకుంటాం. సో నిలువు గీతలు కనుక మనం తీసుకున్నట్టయితే నిలువు గీతల్లో ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ ఆరు ఆరు. సో అడ్డు గీతలేమో ఏడు ఉన్నాయి, నిలువు గీతలేమో ఆరు ఉన్నాయి, మొత్తంగా కలుపుకుంటే పదమూడు. సో కాబట్టి కనీసం ఎన్ని ఉంటాయి అంటే, సో కనిష్టంగా ఎన్ని ఉంటాయి అని చెప్పి అడిగినప్పుడు, సో మనకు ఒక లైన్ తీసుకుంటే ఎటే స్ట్రెచ్ ఎంత, ఓకే, సో మనం తీసుకుంటే దీన్ని జనరల్గా ఇక్కడ నుంచి ఒక ఇక్కడికి ఒక లైను, ఇక్కడ నుంచి ఒకరికి ఒక లైను, ఇక్కడ నుంచి ఒకరికి ఒక లైను, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక లైను, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక లైన్గా తీసుకోవచ్చు. కానీ అలా ఎటే స్ట్రెచ్ మనం తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు తీసుకుంటాము అంటే కనీసం అడిగినప్పుడు ఎటే స్ట్రెచ్ తీసుకోవాలి. బట్ రెండు రెండు ముక్కల్ని మనం రెండు రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి ఆ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సరళరేఖగా ఎప్పుడు తీసుకుంటాం అంటే గరిష్టంగా ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు ప్రతి రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి లైన్ని మనం ఒక సరళరేఖగా తీసుకోవాలి. అదే మనం కనిష్టంగా అడిగారనుకోండి ఎటే స్ట్రెచ్ ఒకేసారి మనము ఎంత అడ్డు గీతగా ఇంకా ఎంత పొడవు అయితే మనకు ఒక లైన్ వస్తుందో అది మొత్తం తీసేసుకోవచ్చు, నిలువు గీతగా ఎంత అయితే పొడవు వస్తుందో దాన్ని తీసేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనకు మినిమం అంటే కనిష్టంగా ఎన్ని సరళ రేఖలు ఉంటాయి అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కనిష్టమా గరిష్టమా చెప్పినప్పుడు కనిష్టమే మనం తీసుకొని ఆన్సర్ పెడతాము. గరిష్టమైతే వాళ్ళు మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. కాబట్టి 13 అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సరి అయినటువంటి జవాబు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. సో తర్వాత మనం తీసుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన బొమ్మలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయో కనుగొనండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో రెండు బొమ్మలు దాగి ఉన్నాయి. ఆ రెండు బొమ్మలు ఏంటి అనేది మనం చూస్తే, సో ఇట్లా ఉన్నటువంటి బొమ్మ ఒకటి అన్నమాట, ఇది ఒక బొమ్మ ఉంది, ఓకేనా? సో తర్వాత వచ్చేసి దీనిలోనే ఇంకొక బొమ్మ దాగి ఉంది, దీనిలో ఇంకొక బొమ్మ దాగి ఉందన్నమాట. ఆ బొమ్మ ఏంటి అనేది నేను డ్రా చేస్తాను. ఇట్లా క్రాస్గా ఉంది. ఓకే, సో ఇది మనం కొంచెం ఇట్లా క్రాస్గా ఉందన్నమాట, అంటే రాంబస్లా ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాంబస్లా ఉంది, రాంబస్లా ఉందన్నమాట. ఈ విధంగా ఇంకోటి కూడా ఉంది. సో దీన్ని కూడా ఇలానే చేశారు. మనకు ఆల్రెడీ ఈ విధంగా కనుక ఉంటే, ఇలాంటి స్ట్రక్చర్ కనుక ఉంటే మనకు ఎన్ని వస్తాయని తెలుసు, ఐదు వస్తాయి. ఒక చతురస్రం తీసుకొని లేకపోతే ఒక దీర్ఘ చతురస్రం తీసుకొని ఈ విధంగా మనకు, సో ఒక నాలుగు భాగాలు చేస్తారనుకోండి, దాంట్లో మొత్తంగా ఎన్ని చతురస్రాలు ఉంటాయి? సో చతురస్రాన్ని భాగించినప్పుడు అనమాట, దీర్ఘ చతురస్రం కాదు, చతురస్రాన్ని ఈ విధంగా ఒక నాలుగు చతురస్రాలుగా విడదీసామనుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు, ఈ యొక్క నాలుగు మొత్తంగా ఈ మెయిన్ డయాగ్రమ్ ఏదైతే ఉందో అది ఇంకొకటి, మొత్తం ఐదు వస్తాయి. ఇక్కడ ఒక ఐదు వస్తాయి అండ్ దీంట్లో ఇంకొక ఐదు వస్తాయి. ఈ రెండు బొమ్మల్ని కలిపే కదా, మిక్స్ చేసే కదా ఇక్కడ ఇచ్చాడు. సో కాబట్టి మొత్తంగా ఈ యొక్క ఐదు ఐ యొక్క ఐదు అంటే మొత్తంగా 10 అయిపోతుంది అనమాట. అంటే 24 ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనము మొదటి ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీస్తే నంబర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. 5, 9, 17, 29, 45 అని చెప్పి ఒక సిరీస్ ఇచ్చాడు. 5, 9, 17, 29, 45 తర్వాత క్వశ్చన్ మార్క్ ఏమొస్తుంది అనేది మనం కనిపెట్టాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ని మనం తీసుకున్నట్టయితే ఇది క్రమంగా పెరుగుతుంది కాబట్టి ఈ సిరీస్ని మనం తీసుకున్నట్టయితే సో మనకు స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జస్ట్ డిఫరెన్స్ తీసుకోవడం వల్ల అంటే వ్యత్యాసం తీసుకున్నాం అనుకోండి ప్రతి రెండు నంబర్స్ మధ్య మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 5 నుంచి 9 అంటే మనం ఏం చెప్పచ్చు, ప్లస్ 4 పెరుగుతుంది. 9 నుంచి 17 అంటే ఎంత పెరుగుతుంది, ఇక్కడ 8 పెరుగుతుంది. 17 నుంచి 27 29 అంటే ఎంత చెప్పచ్చు మనం, ఇక్కడ
పన్నెండు పెరుగుతుంది. 29 నుంచి మనకు 45 రావాలి అంటే, 45 రావాలి అంటే ఎంత పెరుగుతుంది ఇక్కడ? 16 పెరుగుతుంది. సో ఈ పెరుగుతున్నటువంటి నంబర్స్ తీసుకుంటే 4కి 8కి మధ్య 4 గ్యాప్ ఉంది. 8 నుంచి 4 అంటే 4 గ్యాప్, 12 నుంచి 16 అన్నా కానీ 4 గ్యాప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 45కి ఎంత కలపాలి అంటే 16కి ఒక 4 గ్యాప్ ఇచ్చామనుకోండి 20 అవుతుందన్నమాట. 20 కలిపితే సరిపోతుంది. 45కి 20 కలిపితే 65 అనేది మన ఆన్సర్ అవుతుంది. 65 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి మనకి 25వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం సెకండ్ ఆప్షన్ని తీసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ ఏం లేదు, డిఫరెన్స్ తీసుకున్నాను అన్నమాట. సెకండ్ టైం డిఫరెన్స్ తీసుకుంటే 4 వస్తుంది. ఇక్కడ 4 డిఫరెన్సు, ఇక్కడ 4 డిఫరెన్సు, ఇక్కడ కూడా 4 డిఫరెన్సు, అండ్ ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు 25th క్వశ్చన్లో మనకు నంబర్ సిరీస్ అనేది ప్రాబ్లం ఇవ్వండి. అంటే 2 టైమ్స్, 2 సార్లు మన డిఫరెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్, స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టిఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్, ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే డిజిటల్ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమినిటీస్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023
వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వాలిడిటీ. ఏపీ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. సో మరింకెందుకు ఆలస్యం? 100% ఆన్లైన్ క్లాసులతో స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన అలాగే అతి తక్కువ ధరతో ఈ ఆఫర్స్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఆఫీషియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ ని మీ సొంతం చేసుకోండి. గెట్ రెడీ.